అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. మనం మామూలుగా చాలామంది దగ్గర వింటూ ఉంటాం, ఏంటి ఏంటి ఒక సామెత. అదేమిటి అంటే, పగ ఉన్నవాళ్ళని తిడితే భక్తి ఉన్నవాళ్ళకి తగులుతుంది అని చెప్పేసి ఇళ్లలోనే వింటాం ఈ సామెత. అది నిజమా అబద్ధమా అని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే అది చూసిన ప్రతిసారి ఒకటే గుర్తొస్తుంది మీకు, ఏమిటి అంటే కర్మ సిద్ధాంతం. ఆ కర్మ సిద్ధాంతం ఏమిటి అంటే, మనం ఏం చేసామో దాన్ని అనుభవించి తీరాలి. దాన్ని అనుభవించి తీరాలి అంటే ఎలా అనుభవిస్తున్నామండి? వీళ్ళని తిడితే వాళ్ళకి ఎలా తగులుతుంది అని ప్రశ్నించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం వెళ్ళి ఎవరి మీద మనకు చాలా కోపం ఉంటుంది, ఆ కోపం ఒకళ్ళ మీద ప్రదర్శిస్తాం. ప్రదర్శిస్తే ఆ కోపం అటు నుంచి రాదు. ఎందుకంటే చూడండి, సపోజు ఒక బాస్ ఉన్నాడు, ఆ బాస్ తనకంటే చిన్న సబార్డినేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ కోపంగా మాట్లాడచ్చు, తిట్టచ్చు, వాళ్ళపైన అథారిటీ చేయొచ్చు. కానీ వీడి మీద చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. అంటే ఏంటి అంటే బ్యాలెన్స్ ఎక్కడికక్కడ ప్రకృతి. ఎందుకంటే ప్రకృతి దృష్టిలో అందరూ సమానమే, ఆ తల్లి దృష్టిలో అందరూ సమానమే, అందరు బిడ్డలు. ఆవిడ ఏం చేస్తుంది అంటే, మనం చేసిన ఒక పనికి తప్పకుండా ఆ కర్మ ఫలితాన్ని అనుభవించవచ్చు అని చెప్తుంది. అది దానికి ఉదాహరణలు బోల్డ్ అని ఉన్నాయి మన చరిత్రలో. ఏంటి అనంటే, మీ అందరికీ తెలుసు శ్రీనాథుడు చాలా గొప్ప కవి సార్వభౌముడు. ఆయన ఏం చేస్తారు అనంటే, రాజుల మీద అంటే ఏంటి అంటే రాజుల దగ్గర బోల్డ్ అన్ని కవిత్వాలు రాసి ఎంతో గొప్ప పేరు సంపాదించుకుని చివరికి ఆయన ఆ రోజుల్లో చాలా గొప్పదైన కనకాభిషేకం అంటే ఏంటి అంటే బంగారం కాసులతో ఆయనకు అభిషేకం చేస్తారు. అంత ప్రశంసలు అంటే ఏంటి అంటే, చాలామంది లొంగిపోయేది రెండే రెండు వాటిల్లో ఉపాసనలో. ఆ రెండు ఏంటంటే, ఒకటి ధనం, రెండు పేరు ప్రతిష్టలు. ఈ రెండు వచ్చేసరికి ఒక అహంకారం పెరిగిపోతుంది మానవుల్లో. ఆ పెరిగిపోయి మనం స్లోగా దేనికి దూరం అయిపోతాము అనంటే, ఆ దైవత్వానికి దూరం అయిపోతాం. గొప్ప గొప్ప వాళ్ళకే ఏంటి అంటే, ఎప్పుడైనా సరే దేనికైనా ఓ దానికి లొంగాము అంటే, ఆ లొంగినప్పుడు ఏమవుతుందండి అని అన్నప్పుడు ఇలా ఏంటో చెప్తాను, అంత కనకాభిషేకం చేయించుకుని అందరి చేత ప్రశంసలు అందించుకున్న తర్వాత ఏమైంది అంటే, చివరికి అదే రాజులు ఆయన చెయ్యని దానికి తీసుకువెళ్ళి జైల్లో పెడతారు. జైల్లో పెట్టి ఆయన్ని కొడతారు. కొట్టిన తర్వాత పోతనామాచుల వారు వచ్చి ఆయన్ని విడిపించడం. ఇదంతా కథ మనందరికీ తెలుసున్నదే. అంటే అర్థం ఏమిటి అంటే, దేంతో అయినా ఆ ప్రశంసలకి మనం పొంగిపోయి, అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, మొలగ చెట్టు ఎక్కిస్తుంటే ఎక్కకండర్రా. ఎందుకంటే మొలగ చెట్టు ఎప్పుడు ఎలా ఉంటుంటే చాలా వీక్గా ఉంటాయి దాని కొమ్మలు. అది ఎక్కగానే ఏమవుతాము అంటే డబ్బులు కింద పడిపోతాం. ఎందుకంటే మన బరువును ఆ కొమ్మ ఆపలేదు, అందువల్ల పడిపోతాం. ఈ ప్రశంసలు కూడా అలాంటివే. ఎప్పుడైనా సరే అవి ఏమవుతుంది అంటే శుభ్రంగా పైకి ఎక్కిస్తాయి. తీరా ఎక్కి కూర్చున్నాం కదా అనుకుంటే ఆ కూర్చున్నది స్థిర నివాసం కాదు, మునగ చెట్టు. కాబట్టి డబ్బును కింద పడిపోతా అంట. దానికి బోల్డ్ని ఎలాగో ఎన్నో ఉదాహరణలు. అందువల్ల ఏంటి అంటే, ఉపాసనలో ఎప్పుడు దేనికి అంటే ఏ ప్రలోభాలకి ఏ ఆకర్షణలకి లోన్ అవ్వకుండా ముందుకి వెళ్ళగలిగితే ఆ ఉపాసన యొక్క ఫలితం ఏంటి అనంటే, ఆ చివరికి ఆ దేవతలా మారి ఆ దేవతలోనే కలిసిపోవడం. అంతకంటే గొప్పది ఏమీ లేదు ఈ సృష్టిలో. మనం ఏమనుకుంటున్నాం, అయ్యో ఈ కారు వస్తే గొప్పతనమేమో, ఆ ఇల్లు వస్తే గొప్పతనం, ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. ఎందుకు అంటే, ఆ మణిద్వీప నివాసిని అయిన ఆ లలితా పరమేశ్వరిని చేరడం కంటే ఇవన్నీ ఏం గొప్పవి కాదు అని తెలుసుకునే స్థితిలోనే ఏమవుతుంది అంటే, మనకు కొన్ని ఆకర్షణలు రావచ్చు, కొన్ని వెళ్ళచ్చు. వచ్చిన వాటిని కానీ రాని వాటిని కానీ దేన్ని పట్టుకోకూడదు. హాయిగా వాటిని అనుభవిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప వాటి దగ్గర మనం ఆగిపోకూడదు. అది ఆగిపోకూడదు అంటే మనం చేయాల్సిన దాన్ని ఏమని పిలుస్తారు అంటే సాధన. ఆ సాధన ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. ఎందుకు అంటే, రాత్రి ఈరోజు నేను ఈ పని చేయాలనుకున్నాను,
ఇంత జపం చేయాలనుకున్నాను, ఇన్ని తర్పణాలు చేయాలనుకున్నాను, ఇంత యంత్రపూజ చేయాలనుకున్నాను, ఇవన్నీ చెయ్యాలి అంటే ఒక రోజులో ఓ రోజు చేశాను, రెండో రోజు చేశాను, మూడో రోజు చేసి నాలుగో రోజు అయ్యేసరికి రోజు ఇదే డైలీ రొటీనా అని అన్నప్పుడు చెయ్యాలని అనిపించదు. కానీ చెయ్యాలని అనిపించకపోయినా నిజం ఎప్పుడూ నిజమే. దానికి ఎగ్జాంపుల్స్ ఏం అక్కర్లేదు. ఒక పెద్ద రాయి ఉంది, ఆ రాయిని శిల్పి ఏం చేస్తాడట, చాలా గట్టిగా ఏంటంటే సుత్తులు అవన్నీ ఇచ్చుకుని కొట్టి దాన్ని ఒక అందమైన శిల్పం కింద తయారు చేస్తాడట. తయారు చేసినప్పుడు కొన్ని చిన్ని చిన్ని రాళ్ళు దాని నుంచి విడి పడిపోతాయి. పడిపోయిన వెంటనే ఆ రాళ్ళు ఎలా ఫీల్ అవుతాయట అంటే, అమ్మయ్యా చూడు ఈ శిల్పి చేతిలో నేను దెబ్బలు తినలేదు కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాయట. కానీ ఈ శిల్పం అందంగా చెక్కిన తర్వాత దానికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అది దేవాలయంలో పెట్టి దానికి దేవత కింద పూజలు చేస్తారట. కానీ ఈ చిన్న చిన్న రాళ్ళు ఏవైతే కింద పడిపోయాయో దాన్ని అదే దేవత కాళ్ళ కింద పెట్టి కొబ్బరికాయలు రోజు కొడుతూ ఉంటారట. శిల్పి మహా అయితే ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు నెలలు కొట్టిన తర్వాత అది ఒక అందమైన శిల్పం అయ్యి కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు అది పూజలు అందుకుంటుంది. కానీ అన్ని వందల సంవత్సరాలు ఈ రాయి రోజు ఏం చేస్తుంది, ఐదు ఆరు నెలలు దెబ్బలు తినలేను అనుకుందిట. అనుకుంటే జీవితం అంతా దెబ్బలు తినాల్సి వస్తుంది. అదేవిధంగా ఏంటి అంటే విద్య అన్నదాన్ని ఎప్పుడు మనం ఏం చేయకూడదు అంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు అంటే 20 సంవత్సరాలు చాలా కష్టపడి మనం ఎంత బాగా చదువుకుంటామో నెక్స్ట్ 20 సంవత్సరాలు అంత మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటాం. 40 సంవత్సరాలు కనుక కష్టపడితే రిమైనింగ్ 60 ఇయర్స్ హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని ఆనందంగా ఈజీగా లైఫ్ను గడపచ్చు. కానీ ఫస్ట్ 40 సంవత్సరాలు ఇక్కడ కష్టపడాల్సి వస్తుంది, దానివల్ల 60 సంవత్సరాలు హాయిగా ఉంటున్నాము. ఎవరైతే ఫస్ట్ 20 సంవత్సరాలని నెగ్లెక్ట్ చేస్తారో, అది ఏ పనులు అయినా సరే, మీరు ఒక పని చేస్తున్నారు అంటే 12 నుంచి 20 సంవత్సరాలు మీరు కష్టపడితే ఆ తర్వాత లైఫ్ అంతా చాలా ఆనందంగా, కొంచెం కష్టపడితే చాలు ఈజీగా అయిపోతుంది. అందువల్ల ఏంటి అంటే ఫస్ట్ 20 సంవత్సరాలు తర్వాత 20 సంవత్సరాలు కష్టపడినవాడు 60 సంవత్సరాలు ఎంత హ్యాపీగా ఉంటున్నాడో, ఫస్ట్ 20 సంవత్సరాలు ఎవరు కష్టపడరో వాళ్ళు 80 సంవత్సరాల కాలం కష్టపడతారు. ఎందుకు అంటే ఏదో ఒక చిన్న 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 పనులు చేస్తూ చివరికి చనిపోయే వరకు పని చేస్తూనే బతకాల్సి వస్తుంది. అంటే రెస్ట్ అన్నదానికి అర్థం ఉండదు. అంటే అర్థం ఏమిటి అంటే మనం ఎప్పుడు ముందు కష్టపడితే తర్వాత సుఖం వస్తుంది, ఆ సుఖాన్ని అనుభవించాలంటే మాత్రం కష్టపడాలి. ఇక్కడ వచ్చే సుఖం ఏమిటి, ఉపాసనలో దేవత యొక్క అనుగ్రహాన్ని కనుక మనం సంపాదించగలిగి ఆ దేవతతో ఉండగలిగాము అంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేనంత ఆనందంగా గడపగలం. అంటే మన దగ్గర ఎన్ని వస్తువులున్నా, ఎంతమంది ఉన్నా, ఎన్ని కావాల్సిన అంటే ఏంటంటే కార్లు, బట్టలు, ఇల్లులు, వస్తువులు, నగలు ఇవన్నీ ఉన్నా సరే వీటి వేటితోనూ రాని ఆనందం ఆ అమ్మతో ఉంటే మాత్రం ప్రతి క్షణం వస్తుంది. అది అర్థం చేసుకున్నామా? పైగా ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఏంటి అంటే అట్రాక్షన్ ఎప్పుడు తీసుకుంటే చాలా బాగుందండి అని అనిపిస్తుంది. అంటే ఏంటంటే నేను జపం చేయాలా, టీవీ చూడాలా అని అనిపించింది. పోనీ ఇప్పుడు అందరూ వాట్సాప్లు ఎక్కువ చూస్తున్నారు, నేను వాట్సాప్ చూసుకుంటూ కూర్చోవాలా, జపం చేయాలా అని అన్నప్పుడు వాట్సాప్ చూడడం చాలా ఈజీగా ఉంటుంది. జపం చేయాలి అంటే ఏంటి అంటే బుర్ర దాని మీద దృష్టి పెట్టి చేయాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ కష్టం ఎందుకు మనం పడ్డం, ఈజీగా ఇలా 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 చెయ్యి అంటుంటే వెళ్ళిపోతుంది కదా, వాట్సాప్ చూడడమే ఈజీ అనిపిస్తుందిట. అనిపించి చూసామనుకోండి, అక్కడ మీరు వాట్సాప్ చూడడంలో ఏం కోల్పోతున్నారు అంటే ఒక శక్తి అన్నదాన్ని. ఎందుకంటే ఎప్పుడైతే మనం మనం ఒక పని ఈజీగా చేస్తున్నామో ఆ ఈజీగా చేయడానికి మనం కొంత శక్తిని ఏం చేయాల్సి వస్తుంది అంటే ధారపోయాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ షాపింగ్కి వెళ్ళాం, షాపింగ్కి వెళ్తే ఏమవుతుంది, మన శ్రమ అంటే మన నడక అనుకోండి, లేకపోతే అక్కడ తిరగడం అనుకోండి, ఆ షాపులో ఉన్నవన్నీ చూడడం అనుకోండి, వీటన్నిటితో పాటు మన డబ్బు అనే ధనం అనే ఇంకో శక్తి. అంటే రెండు శక్తుల్ని
ఏంటంటే పార్వతీదేవిని లక్ష్మీదేవిని అక్కడ వెచ్చిచ్చి వచ్చేస్తున్నాం, వచ్చేయడం వల్ల ఏమొస్తుందండి అని అంటారు. రెండు శక్తులు ఎప్పుడైతే అక్కడ ఇచ్చామో, మూడో శక్తి ఏంటి అంటే జ్ఞానశక్తి, దాన్ని కోల్పోయి మన కోపం వస్తుందిట. ఎందుకంటే లోపలున్న ఎనర్జీ అంతా పోతుంది, ఎవరేం మాట్లాడినా ఏమొస్తుంది, ఎప్పుడైనా కోపం ఎందుకు వస్తుంది అంటే శక్తి లేకపోతేనే వస్తుందిట. ఆ శక్తి ఎప్పుడు లేదో, కోపం ఎప్పుడైతే వచ్చిందో, విచక్షణ జ్ఞానం కోల్పోయి అందరితో ఎలా ప్రవర్తిస్తున్నాము అంటే ఈగోయిస్టిక్గా ప్రవర్తిస్తున్నాము. అంటే ఏంటి అంటే మీరు ఒక శక్తిని కనుక వృధాగా వేస్ట్ చేస్తే దాని కూడా ఉన్న రెండు కూడా ఏమవుతాయి, వెళ్ళిపోతున్నాయి. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు మూడు ఎప్పుడైతే వెళ్ళిపోయాయో ఏమవుతున్నావు, బలహీనంగా ఉండి ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఆనందంగా ఉంటావేమో అనుకుంటూ ఏంటంటే అయ్యో ఈ కుటుంబంలో నేను లేకపోతే ఏదో అయిపోతుందంటున్నావు. మళ్ళీ ఆ కుటుంబంతోనే మనం దెబ్బలాట్లు పెట్టుకుని మనస్పర్ధలతో ఎవరితో ఎవరు సరిగ్గా లేకుండా అలా ఉంటున్నాం. ఇలా ఉన్న మనకి సాధన ఎప్పుడైతే చేస్తామో, ఎందుకంటే అమ్మని వెచ్చించి, ఇక్కడ శక్తి అంటే ఏంటి అంటే తల్లి స్వరూపము, ఇందులో ఈ మూడిట్లో ఏ అమ్మని మనం వృధాగా వాడేసినా సరే దానివల్ల పరిణామం ఏమిటి అంటే, ఎందుకు అంటే అమ్మని అమ్మి మనం ఇంకోటి ఏదో సంపాదిస్తున్నప్పుడు అంటే ఏంటి అంటే లక్ష్మిని ఇచ్చేశాను అని అనుకుంటున్నారు. వృధాగా కనుక మీరు బట్టలు కొన్నారనుకోండి, ఆ బట్ట ఇంటికి తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది, కానీ దానికి భరోసాగా మీరు ఇచ్చింది ఏమిటి అంటే అమ్మ అన్నదాన్ని ఇచ్చేశారు. ఎప్పుడైతే ఇచ్చారో ప్రతిసారి అమ్మ అన్నది మీ నుంచి దూరం ఎప్పుడైతే అయిపోతుందో దానివల్ల మీకు ఏంటి అంటే మనశ్శాంతిని కోల్పోయి ఆనందంగా ఉండటం లేదు. ఆ ఆనందం రావాలి అంటే మనకి ఒకే ఒక త్రోవ, అదేంటి అంటే మంత్రం మాత్రమే. అందువల్ల ఎవరైతే ఈ మంత్ర సాధనలో ఎప్పుడూ ఉంటారో వాళ్ళు ఇటువంటి ఆకర్షణలకు లోనవ్వకుండా చక్కగా అమ్మతో కలిసి ఉంటారు. అమ్మతో ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఈ ఆనందం అనేది అమ్మ వల్ల మాత్రమే వస్తుంది. ఇది ఎవరైతే తెలుసుకున్నారో ఆ తల్లితో ఎప్పుడూ ఉంటూ మంత్రాణం మాతృకాం దేవి ఆ మంత్రం చదువుతూ ఆ తల్లి స్వరూపాన్ని మనలో ఇనుమడింప చేసుకుని ఆ తల్లితో ఎప్పుడూ ఉంటూ ఆ తల్లితోనే ఉంటూ ఆ తల్లిలా మారి చివరికి ఆ తల్లిలోనే కలిసిపోవడమే సాధన అంటే. అందరూ శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఆ అమ్మవారి దగ్గరికి చేరువుగా ఉంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.